డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కు స్వాగతం. అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంత ప్రభావితం చేసిన మరో నాయకుడు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొల్లాయి కట్టి, చేత కర్ర పట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, కులమత భేదాలను పటాపంచలు చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. భారత స్వాతంత్ర పోరాటాన్ని అలాగే గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేము. అంత గొప్ప మహాత్ముడు, మహానుభావుడు, జాతిపిత, మానవతావాది అయినటువంటి మహాత్మా గాంధీ 1948 జనవరి 30న ఒక మతోన్మాది తుపాకీ గుళ్లకు బలయ్యారు. బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటలుగా నిలిచాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. మహాత్ముని జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ఇది మన భారతీయులకు ఎంతో గర్వకారణం. గాంధీజీ జీవితం ఒక తెరిచిన పుస్తకం. మనుషులందరూ ఒక్కటేనని, మనుషులను దూరం చేసే కులమతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని ఆయన ఎంతో కృషి చేశారు. ఏ విప్లవానికైనా సాధనాలు ఆయుధాలైతే మహాత్ముని విప్లవానికి సాధనాలు సత్యం, అహింసలు. గాంధీజీ విప్లవానికి ముఖ్య కారణాలు 3: విశ్వ మానవ దృష్టి, నిర్మాణ కార్యక్రమం, సత్యాగ్రహం. ఈ 3టినే గాంధీయ త్రిపీఠకాలు అంటారు. ఐ డేర్ నాట్ ఇఫ్ ఆల్ ది డెలిగేట్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ ఫ్రమ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్. గాంధీజీ దృష్టిలో స్వరాజ్యం అంటే మన దేశంలోని అట్టడుగున అణగదొక్కబడిన వ్యక్తికి కూడా స్వాతంత్రం రావాలి అని. స్వాతంత్ర్యం అంటే కేవలం ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోవడమే కాదు, ప్రజలందరిలో ఒక విప్లవ భావం రావాలి. స్వరాజ్యం అంటే కొద్ది మంది చేతుల్లో అధికారం ఉండడం కాదు, ఆ అధికారం దుర్వినియోగం జరిగినప్పుడు దానిని నిరోధించే శక్తి ప్రతి ఒక్కరికి రావడమే అసలైన పూర్ణ స్వరాజ్యం. గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నప్పటికీ ఆయన ఎప్పుడూ అసమానతను, అగౌరవాన్ని సహించలేదు. అన్యాయాన్ని మౌనంగా సహిస్తే అన్యాయం చేసేవారికి తోడ్పడినట్లు అవుతుంది. అన్యాయం చేసేవారి అహంకారం, క్రూరత్వం ఎంత తప్పో, అన్యాయం సహించేవారి బానిసభావం, పిరికితనం కూడా అంతే తప్పు. ఇది ఒక వ్యక్తికి కానీ, ఒక జాతికి కానీ, ఒక దేశానికి కానీ సంబంధించింది కాదు, మానవులందరికీ సంబంధించింది అని ఆయన ప్రజలను ఎంతో జాగృతపరిచారు. గాంధీజీ ఉపన్యాసాల ద్వారా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవారు ఎందరో ఉన్నారు. ఈ 73వ వర్ధంతి సందర్భంగా మనం గాంధీజీ, గోరాగారు లాంటి గొప్ప వ్యక్తులు ఆశించినట్లుగా సమాజ హితానికి, అభ్యుదయానికి కృషి చేయాలి. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. ఈ సందర్భంగా
దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ గౌరవ వందనాలు సమర్పిస్తున్నాం. Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.